రెండు వేల ఇరవై నాలుగు మే నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు మీనరాశి పెడతారు ఈ మీనరాశికి మూడు గ్రహాలు బాగున్నాయి బుధుడు రవి శుక్రుడు ఈ మూడు గ్రహాలే బాగున్నాయి బాగున్న గ్రహాలు శని కుదురు రాహువు గురువు కేతువు ఈ ఐదు గ్రహాలు బాగాలేవు బుధుల వ్యాపారం రవి వల్ల బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు శుక్రో వివాహో భాగ్యంత భోగ స్థానంతో వైభవం వివాహం జరగటానికి సంపాదించుకుంటానికి ఇల్లు కొనుక్కుంటానికి సంతానం కలగటానికి విదేశీ యానాలకి అన్ని రకాలుగా బాగుంటుంది ఉద్యోగ ప్రమోషన్లుగా బాగుంది వ్యాపారంలో బాగా లాభం సంపాదించడానికి బాగుంది శని వల్ల కుజుడు వల్ల ద్వాదశంలో ఉన్నటువంటి కుజుడు జన్మంలో ఉన్నటువంటి ద్వాదశంలో ఉన్నటువంటి శని జన్మంలో ఉన్నటువంటి కుజుడు మరి సప్తమంలో ఉన్నటువంటి కేతువు జన్మంలో ఉన్నటువంటి రాహువు మరి తృతీయంలో ఉన్నటువంటి గురువు వీళ్ళ వల్ల అధికమైన అనవసరమైన ఖర్చులు దెబ్బలు తగలటం యాక్సిడెంట్లు అవ్వటానికి మరి చాలా కష్టాలు రావటానికి చాలా దగ్గరగా ఉంది అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు మరి ఎవరైనా బండి డ్రైవింగ్ చేస్తుంటే వెళ్ళద్దు ప్రత్యేకమైన ప్రయాణాలు చేయొద్దు ఎవరితోన కలిసి యాత్రలని అటువంటివన్నీ తీరగొద్దు తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళండి అట్లా కాకుండా వెళితే యాక్సిడెంట్లు అవ్వటానికి బాగా నష్టపడటానికి బాగా ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తి శాంతి చేసుకోవడం చాలా అవసరం ఇట్లా శాంతి చేసుకోవడమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జన్మ నక్షత్రం జన్మ లగ్నం ద్వారా మీ గ్రహాలు ఎట్లా ఉన్నాయో చూపించుకోండి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకాన్ని చూపించుకోండి మీకు విశేషంగా ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే అంటే భార్యాభర్తలకి అనుకూలత లేక ఇద్దరూ వర్గంగా ఉండి సంసారం సరిగా సాగకపోయినా వివాహం అయ్యి భార్యాభర్తలకి సరైన సత్సంబంధం లేక కోర్టుకు వెళ్ళి విడాకుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా అట్లా కాక వివాహం కాకపోయినా ఇటువంటి వాటికి నివారణకి నూరికి నూరు పాళ్ళు దానికి తగిన దోషాలు పోవటానికి మరి ఆ పూజలు చేయగలం వ్యాపారం కానీ విద్య కానీ ఉద్యోగం కానీ పైన భార్యాభర్తల అనుకూలత ప్రతికూలత వివాహ బంధం లేకపోవటం చేత ఇదంతా కాలస దోషం తర్వాత శస్తాస్తకాల వల్ల వస్తూ ఉన్నాయి ఇటువంటి దోషాలకు నివారణ మా దగ్గర పూర్తిగా జరుగుతుంది కాబట్టి మీరు ఏదైనా సరే డేట్ ఆఫ్ ద్వారా డేట్ ఆఫ్ లేకపోతే సాముద్రికం ద్వారా మీ జాతకాలు చూసి చెప్పగలం దానికి తగిన నివారణ చేయించగలం వివాహాది శుభకార్యాలకు కానీ భర్తల అనుకూలత ప్రతికూలత కానీ కోర్టులో వ్యాజ్యం జరిగి డ్రైవర్సు దాకా వివాహం కాక కలిసి కలిసిందలేక జీవితాలు ఉన్నటువంటి వాళ్ళకి సరైన మార్గం దొరకటానికి మా దగ్గర మంచి అనుభవం కలిగినటువంటి నేను కాక నా దగ్గర కొంతమంది దీన్ని చేయించగల వాళ్ళు ఉన్నారు మరి ఈ సమస్యని పూర్తిగా పోగొట్టి సుఖంగా ఉండడానికి మార్గం చూపించగలిగిన స్థితి మా దగ్గర ఉన్నది ఎంతోమంది ఎంతోమంది బాగుపడ్డారు కాబట్టి మీకు ఎటువంటి సమస్యలున్నా కింద మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీకు అన్ని విధాలా మీ జాతకం చూడటమే కాక మీ జాతకంలో ఉన్న దోషాన్ని పోవటానికి దానికి తగిన నివారణ తగిన పూజలు అన్నీ కూడా చేయించగలం స్వస్తి